రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఇందాక అనుకున్నట్టు టైమింగ్ డాడీ డాడీ ఓ అందరికీ డాడీ నాకు కూడా ఆల్మోస్ట్ నాకు ఆ అమ్మాయి ఎంతవరకు వచ్చింది అయిందా అయిపోయిందా తీసావా తీసేద్దాం మనం అన్సెప్ట్ చేసేద్దాం అండ్ ఏదైనా బెటర్మెంట్ కోసం నేను చాలాసార్లు విన్నాను బికాస్ అంత సీనియర్ యాక్టర్స్ వర్క్ చేసేటప్పుడు సీన్ ఉన్నదాన్ని కూడా ఇంకా బెటర్ చేస్తూ ఉంటారని యూనో పేజ్లో ఉన్న డైలాగ్సే కాకుండా సో అక్కడ సందర్భానుసారం దాంట్లో యాడ్ చేస్తారని అలా జరుగుతూ ఉంటుంది దే విల్ టేక్ ద కంటెంట్ అండి మోర్ దాన్ డైలాగ్స్ దే విల్ టేక్ ద కంటెంట్ దే విల్ స్ప్లిట్ ద డైలాగ్స్ కొన్నిసార్లు రాజేంద్ర ప్రసాద్ గారి పారాగ్రాఫ్ లో వచ్చిన డైలాగ్స్ కూడా హీల్ స్ప్లిట్ అండ్ ట్విస్ట్ బెటర్ సీన్ అవ్వడానికి అది రాజుకు ఒకసారి పడచ్చు మదర్ రియాక్షన్ అవ్వచ్చు హీరోయిన్ రియాక్షన్ అవ్వచ్చు అండ్ దే డూ నైస్ డ్రామా ఇప్పుడు మనం సీన్ వైజ్ అనుకుంటాం ఈయన చెప్పాడు ఈయన రియాక్ట్ అవ్వాలి ఈయన రియాక్ట్ అయ్యాడు ఆయన చెప్పాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అని యాంగిల్స్ వరకు అనుకుంటాం కదా మనం వాళ్ళకి ఇస్తే ఆ సీన్ మనకు తెలియదు వీళ్ళు ఎక్కడ వర్కౌట్ చేస్తారు సెట్ కు వచ్చే వరకు సీన్ పేపర్ ఇవ్వం జస్ట్ విని ఈవెన్ రాజ్ హ్యాస్ దట్ స్పాంటేనియస్ యాక్షన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గా అసలు చెప్పక్కర్లేదు హీ ఆల్వేస్ అప్లిఫ్ట్ సీన్ అట్లీస్ట్ 60% ఇప్పుడు ఆ సినిమా అంత బాగా వచ్చిందంటే స్క్రిప్ట్ చదివి మీరు ఆ సినిమా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు మధ్యలో కమర్షియల్ కూడా చేశారు సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అది కూడా చాలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే యాడ్ క్యాంపెయినింగ్ వచ్చారు ఆమెతో చేయడానికి ఆల్రెడీ టీమ్ ఆల్రెడీ ఉంది టీమ్ ఆల్రెడీ ఉన్నప్పుడు దేని మొత్తం బోంబే టీమ్ దే నీడ్ ఏ పర్సన్ టు అసోసియేట్ విత్ అమలా గారు అమలా గారు నేను మీడియాలో ఉండేటప్పుడు ఐఎమ్ ఏ పెట్ లవర్ ఆమె విషయంలో నాకు బాగా నచ్చుతుంది బ్లూ క్రాస్ ఇవి వెళ్ళినప్పుడు ఐ ఆమెకి నేను తెలుసు అనుకుంటే కూడా ఐ లవ్ టు బీ విత్ హెర్ లైక్ వెరీ ప్యూర్ కామ్ పాజిటివ్ నో కంప్లైంట్స్ ఆ పని ఆమె చేసుకుంటది అది చాలా పెద్ద విషయంలో అనిపించేది నాకు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారని సో ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ అమలా ప్రాజెక్ట్ అనగానే ఓకే లెట్స్ జంప్ ఇన్ దట్ అన్నట్టు ఎలాగో మనకి 1 week 10 days క్లిప్ షాట్స్ అలవాటు కాబట్టి ఐ జస్ట్ 3 days ప్రాజెక్ట్ ఐ వాస్ దేర్ ఆన్ సెట్ బట్ అమలా గారు ఓన్లీ 1-2 days ఇన్ ద సెట్ 3 days ప్రాజెక్ట్ లో అండ్ నాకు తెలిసి మీ ఎక్స్పీరియన్స్ 1 week ఎక్స్పీరియన్స్ లో 24 క్రాఫ్ట్స్ ని కవర్ చేయడం అనేది అయ్యి ఉండదు నాకు తెలిసి కవర్ చేయలేదు కానీ సినిమా చేసేటప్పుడు మీద అవగాహన ఉండదు ఆ వీక్ లో ఏం తెలుసుకున్నానంటే ఇందులో చాలా ఉంది తెలుసుకోవడానికి ఇది తెలుసుకోవడానికి బాగుంది నువ్వు బోర్ కొట్టదు నీకు నీకు డిస్టర్బ్ చేయదు అండ్ ఛాలెంజెస్ ఆర్ వెరీ ఇంపాసిబుల్ నేను ఫిల్మ్ మేకర్ అవుదాము అనుకునేటప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన డౌటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం కదా 0% ఆపర్చునిటీ ఫర్ ఏ గర్ల్ ఎందుకో తెలీదు మేబీ ఎందుకని అంటారు రీజన్ ఏదైనా అంటే కనుక్కోవడానికి ట్రై చేసారా కాదండి ఇప్పుడు అంతవరకు వీళ్ళు చేయగలరా అమ్మాయి అంటే టైం లిమిటేషన్స్ ఉంటాయి 9 to 5 వచ్చి వెళ్ళిపోతుంది అమ్మాయి అంటే 4 యాక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది అమ్మాయి అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి సెక్యూరిటీ చూసుకోవాలి ఫిల్మ్ ఈజ్ అ ఇంబ్యాలెన్స్ ఫైనాన్షియల్లీ ఇంబ్యాలెన్స్ స్లాట్ అబ్బాయిలకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అమ్మాయికి అంత చొరవ ఉందా లేదా ఇవన్నీ ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్స్ ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ ఓకే అండ్ బికాస్ ఆఫ్ అవర్ ఏజ్ గ్రూప్స్ మనం వర్క్ చేసే వాళ్ళందరూ పెద్దోళ్ళు ఉంటారు వీ కాంట్ టేక్ దెమ్ లైట్ అండ్ వీ కాంట్ టేక్ దెమ్ సీరియస్ యాజ్ వెల్ ఇవన్నీ మీరు బ్రేక్ చేయగలిగితే ఇప్పుడు వర్క్ అంటే ఆమె 10 కన్నా యూ కెన్ కాల్ సంజనా ఫర్ ఎ వర్క్ అనే ఇమేజ్ ఉంటే యూ విల్ గెట్ సో ఇవన్నీ మీరు బ్రేక్ చేశారు బ్రేక్ అంటే జర్నలిస్ట్ గా ఉండేటప్పుడు మా టైం ఏముంటుందండి వెన్ యూ సీయింగ్ యాజ్ ఎ వర్క్ బిఫోర్ మీరు క్లైమ్ చేసే ముందు ఇప్పుడు నేను డైరెక్టర్ ఎందుకు అవ్వలేదు లేకపోతే నేను అనుకున్న గోల్ ఎందుకు రీచ్ అవ్వలేదు అని క్లైమ్ చేసే ముందు దానికి మీరేం ఎఫర్ట్ పెడుతున్నారు ఓకే మీరు ఎంత టైం ఇస్తున్నారు దానికి వచ్చినప్పుడు చేస్తా అంటే అది ఎప్పటికీ రాదు అది రాదు ఇంకా అది రావాలి మీరు చేయాలంటే అది ఇంపాసిబుల్